Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడిబాడరా తేల్చుకుందాం. లోకేష్కు కొడాలి నాని ఛాలెంజ్. 10వ తరగతి కూడా పాస్ కాని వారు సభలో రెచ్చిపోతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల్ని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని తాకాయి. దీంతో ఆయన లోకేష్ కామెంట్స్పై తీవ్రంగా స్పందించారు. 10th క్లాస్ కూడా చదువుకోని వాళ్లంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ తాను 10th 4 సార్లు తప్పానని కానీ గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిచానని కొడాలి నాని తెలిపారు. లోకేష్కు దమ్ము ఉంటే గుడివాడలో వచ్చి పోటీ చేసి గెలువు చూస్తా అని కొడాలి సవాల్ విసిరారు. లోకేష్కు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. అమెరికాలో చదివి మంగళగిరిలో ఓడిపోయాడంటూ ఎద్దేవా చేశారు. లోకేష్, చంద్రబాబు సిగ్గులేని వ్యక్తులంటూ కొడాలి విరుచుకుపడ్డారు. మరోవైపు అసెంబ్లీ 12 రోజుల సమావేశంలో చంద్రబాబును సీఎం జగన్ ఒక్క మాట కూడా తోలలేదని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ దూరితే నష్టం ఏర్పడుతుందని హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో జరిగిన చర్చపై కొడాలి స్పందించారు. సభకు చట్టం చేసే హక్కు ఉందని చెప్పారు. తాము ఎక్కడా న్యాయ వ్యవస్థను కించపరచలేదని అన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ కోరిక ప్రకారం జగన్ విశాఖపట్నం వెళ్లి మళ్లీ అధికారంలోకి వస్తారని కొడాలి తెలిపారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు. టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకోవడంపై కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై తాను ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తానని కొడాలి తెలిపారు. టీడీపీ జాతీయ పార్టీ అని ఎన్నికల కమిషన్ చెబితే రాజకీయాల నుండి తప్పుకుంటానని కొడాలి మరో సవాల్ విసిరారు. కాదంటే చంద్రబాబు తప్పుకుంటాడా అని ప్రశ్నించారు.